Please subscribe for more updates. Bell button by click chain. ఇంకా కర్ణాటకకి సంక్షోభానికి అయితే పూర్తిగా తెరపడలేదు. కొంత కుమారస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఓరట్ లభించింది. నిన్న స్పీకర్ కామెంట్స్ కానివ్వండి, రాజీనామాల విషయంలో ఆయన వైఖరి బట్టి చూస్తే అదే క్లియర్గా తెలుస్తోంది. అయితే యడ్యూరప్ప మాత్రం ఇంకా దూకుడుగానే ఉన్నారు, రాజీనామాకి డిమాండ్ చేస్తున్నారు, కుమారస్వామి రాజీనామాకి డిమాండ్ చేస్తున్నారు. ఏమిటి అసలు ఏం జరగబోతుంది అంటారు? అసలు కర్ణాటక పరిణామాల లేదా కర్ణాటకలో రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది రెండు వ్యవస్థలు, ఒకటి స్పీకర్ వ్యవస్థ, రెండు గవర్నర్ వ్యవస్థ. ఎందుకంటే ఈ రెండు కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు, రెండు కూడా రాజ్యాంగరీత్యా కొన్ని ప్రత్యేక అధికారాలు కలిగిన వ్యవస్థలు, రెండు కూడా రాజకీయంగా దుర్వినియోగమైన వ్యవస్థలు. ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ జేడిఎస్ల పక్షాన స్పీకర్ వ్యవస్థ, బీజేపీ పక్షాన గవర్నర్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు క్లియర్గా కనబడుతోంది. ఒక మంత్రి రాజీనామా చేస్తే గవర్నర్ ఆ రాజీనామాను స్పీకర్కి పంపించారు. నిన్న స్పీకర్ బహిరంగంగా నిన్న నాకెదు పంపించారో అర్థం కావడం లేదు. ఒకవేళ ఎవరైనా మంత్రి రాజీనామా చేస్తే ఆయనకి ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే సీఎంకి పంపాలి, కానీ మరి స్పీకర్కి ఎందుకు పంపారో నాకు అర్థం కావడం లేదని స్పీకరే వ్యాఖ్యానించారు. స్పీకర్కు ఉన్న అధికారాలు ఏంటంటే, ఒక సభ్యుడు రాజీనామా చేస్తే ఆ సభ్యుడు వాలంటరీగా రాజీనామా చేశాడా లేదా ఎవరి ఒత్తిడి మేరకు చేశాడా అనేది స్పీకర్ నిర్ణయించుకుని ఆ రాజీనామాను ఆమోదిస్తాడు. అంటే ఒక ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఎప్పుడైనా మనకు గుర్తుండే ఉంటుంది, మీకు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా కూడా స్పీకర్లు ఆమోదించకుండా ఆపిపెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. అందువల్ల వెదర్ ఇట్ ఈస్ వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ, ఈ ఆ సభ్యుడు రాజీనామా పైన ఎవరైనా ఒత్తిళ్ళు ఉన్నాయా అనేది ఒకటి స్పీకర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎందుకు ఈ విధానం పెట్టారు అంటే, ఎవరైనా బెదిరించైనా ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించవచ్చు లేదా ఒత్తిడి తెచ్చైనా రాజీనామా చేయించవచ్చు, కనుక స్పీకర్ కెన్ వెరిఫైడ్. రెండవది ఏంటంటే, ప్రాపర్ ఫార్మాట్లో రెసిగ్నేషన్ ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఒక చాటభారతం రాసి నాకు ఈ ప్రభుత్వంలో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పి రాస్తే అది రాజీనామా చెల్లదు. ప్రాపర్ ఫార్మాట్లో ఏ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సభ్యుడు కనుక తన సభ్యత్వానికి రాజీనామా చేయాలంటే ఐఎమ్ రిజైనింగ్ అండ్ ఫ్రమ్ ది మెంబర్షిప్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ రాసి పంపచ్చు. మీకు ఇది కూడా తెలంగాణ ఉద్యమంలో ఎక్స్పీరియన్స్ ఉంది. రాజీనామా చేసినట్టు ప్రజలకు కనిపించాలి కానీ తమ సభ్యత్వం కోల్పోవద్దు అనుకున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు మేము రాజీనామా చేస్తున్నాం అన్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఇలా రాజీనామా చేస్తే ఆమోదించరు అని, దాన్నే స్పీకర్ ఫార్మాట్ అంటారు. సో ఆ ప్రాపర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇవ్వాలి. సో ఈ మొదటిది వాలంటరీయా కాదా అనేది స్పీకర్ ఆ సభ్యుని పిలిచి సభ్యునితో మాట్లాడి నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావని తెలుసుకొని చేయాలి. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడంటే, ఒక 8 మంది 9 మంది రాజీనామాల్ని తిరస్కరించారు ప్రాపర్ ఫార్మాట్లో లేదని, ఇంకో 5 ఎమ్మెల్యేలను తన ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. హాజరై వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఏ పరిస్థితుల్లో నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నావు. ఎందుకంటే 5 నీకు ప్రభుత్వం పదవిని ప్రజలు ఇస్తే మధ్యలో ఎందుకు రాజీనామా చేస్తున్నావు, ఏ రాజకీయ ఒత్తిడి నీ మీద ఉన్నాయని అడగాలి. అడిగిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునేంత వరకు ఏ కోర్టులకు కూడా ఇంటర్వ్యూన్ కాలేదు. ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా అది సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అంటే అది చట్ట విరుద్ధంగా ఉంటేనే, ఒకవేళ ఏదైనా ఇర్రెగ్యులారిటీ ఉన్నా కూడా జోక్యం చేసుకోరాదు. అందువల్ల మొదలు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలి. కోర్టులో సవాల్ చేసినప్పుడు అది చట్టబద్ధంగా లేదు అని కోర్టు భావించాలి. ఇవన్నీ జరగాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే కుమారస్వామి ప్రభుత్వానికి స్పీకర్ తాత్కాలిక ఊరట ఇచ్చాడు అనే అంశం వచ్చింది. ఈ తాత్కాలిక ఊరట వచ్చినప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా అటో ఇటో ఎప్పుడన్నా మారచ్చు కదా. అందువల్ల ఈ పరిస్థితి స్పీకర్ ఇచ్చిన ఈ వెసులుబాటుతో ఇప్పుడు కాంగ్రెస్ జేడిఎస్లు తమ ఎమ్మెల్యే మంత్రి పదవులు ఆఫర్ చేస్తూ మరో నజరాన ఆఫర్ చేస్తూ వాళ్ళు తమ తిరిగి వాళ్ళని తెప్పించుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలా స్కోప్ లేనప్పుడు ప్రభుత్వాలు పతనమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక వీళ్ళ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే
ఇక నెక్స్ట్ బాల్ గవర్నర్ కోర్టులోకి వెళ్తుంది. గవర్నర్ బీజేపీ మద్దతుదారుడు. గతంలో కూడా చూసాం మనం, కాంగ్రెస్ జేడీఎస్లో మేము సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన పోస్ట్ పోల్ అలయన్సెస్ రాజ్యాంగబద్ధమైనా కూడా కాదని ఆయన యడియూరప్పకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఇచ్చాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఎప్పుడు ఇన్వైట్ చేస్తారంటే, ఏ పోస్ట్ పోల్ అలయన్స్ కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. కానీ పోస్ట్ పోల్ అలయన్స్ కాంగ్రెస్ జేడీఎస్లు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండి కూడా గవర్నర్ పిలవకుండా యడియూరప్పను పిలిచి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయనకు కూడా చాలా రోజులు అవకాశం ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టు రంగంలో దిగి తను తగ్గించింది, తగ్గించి పొలిటికల్ మేనేజ్మెంట్ను ప్రివెంట్ చేసింది. దానివల్ల యడియూరప్ప ప్రభుత్వం పతనమైంది. ఇప్పుడు డెఫినెట్గా జరగబోయే పరిణామం ఏంటంటే, ఒక్కసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక గవర్నర్ కుమారస్వామి ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా, అంతకుముందు యడియూరప్ప కొమ్మ చాలా రోజుల సమయం ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకో అని చెప్పాడు. ఇప్పుడు కుమారస్వామి ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకునే అవకాశం లేకుండా సమయం ఇవ్వడు. ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వం పతనమైందనుకో, యడియూరప్పను పిలిచానికి అడుగులుగా సమయం ఇస్తాడు, నువ్వు మెల్లగా ఎమ్మెల్యేలందరినీ తెచ్చుకోవాలి అని చెప్పి ఒక 15 రోజులు సమయం ఇస్తాడు. ఇది గవర్నర్ గతంలో వివరించిన తీరు. అందువల్ల రెండు రాజ్యాంగ వ్యవస్థలు, వాళ్లలో ఉన్న రాజకీయ స్వభావాలు ఇవాళ కర్ణాటక రాజకీయ భవిష్యత్తును తేల్చబోతుంది.